ఏ ఎందుకని ఇరవై ఏళ్ల క్రితం ఋషి సినిమా పోస్టర్ మాత్రమే ఉంది అక్కడ, లేదు ఇంకో ఋషి పోస్టర్ ఉంది, ఈ లేవే ఎక్కడి నుంచి వచ్చింది అంటే తెలంగాణ హిందువుల్లో పౌరుషం తెచ్చింది అందుకే ఈ ఎడారి మతం వచ్చింది మన పిల్లలకు ఇచ్చింది అది ఎందుకైందా అదైందా అందుకని పౌరుషం చేస్తే నువ్వు బతికున్నా సచ్చినోడు లెక్క, బతుకున్నా సచ్చినోడు లెక్క. మీ అమ్మని అమ్ముందిరా అని అడిగితే ఒక సమాధానం చెప్తాం, కొంచెం తేడాగా మాట్లాడితే నీ అమ్ముందిరా అంటే దానికి ఇంకో లెక్క సమాధానం చెప్తాం. అన్నిటికీ ఒక్క తీరే ఉండదుగా, ఉండదుగా. సో అందువల్ల మనకి పాడు చేసే వాళ్ళల్లో ఫస్ట్ ఎవరు ఉన్నారంటే మనోళ్ళే ఉన్నారు. మీరు ఆలోచించండి, ఇప్పుడు దీని పేరేంటిది, కేరళలో వరదలు వచ్చింది, ఈ వరదలు వచ్చింది ఓకే, హెల్ప్ చేస్తున్నాం, చాలామంది అక్కడ కష్టపడుతున్నారు, ఇక్కడి నుంచి అన్ని చోట్ల నుంచి పైసలు ఇస్తున్నారు, ఫుడ్లు అన్నీ పంపిస్తున్నారు, వెరీ గుడ్, నో డౌట్. కానీ అసలు ఎంత ఉత్పాతం అక్కడ ఎందుకు వచ్చింది, అది కూడా ఆలోచించాలి ఎందుకు వచ్చిందంటే, గోవుల్ని రక్షించుకుందామని ఏదో ఒక ఆర్టికల్ తెద్దామని అనుకున్నారు పాపం. అనుకున్న పాపానికి ఈ లంగగాళ్ళు, ఈ పోరంబొగ్గాళ్ళు రోడ్డు మీద ఆవును కోసి, ఆవు తల పట్టుకుని ఊరేగింపులు చేసి, ఆ పచ్చి ఆవు మాంసాన్ని నోట్లో పెట్టుకుని బస్సును ఆపి అల్ల నోట్లో పెట్టి రోడ్డు మీద ఆవు మాంసం వండి అందులో ఎమ్మెల్యే లాంటి పోరంబోకెదవులు ఉండి పెద్ద పెద్ద వాళ్ళని. పాయింట్ వన్. రెండోది, ఒక పేదవాడు మధు అని పేరు, గిరిజనుడు, ఏమీ తెలియదు, అడవిలో వదిలేసిన అన్నం తింటే వాడిని కొట్టి కొట్టి చంపేశారు, కొట్టి కొట్టి చంపేశారు. ఏ ఇదో పాపిష్టి, ఆవును రోడ్డు మీద చంపారు, అదో పాపిష్టి. మనం అయ్యప్ప స్వామి ఆ విషయంలో ఆ పోరంబు గవర్నమెంటు, కమ్మి గవర్నమెంటు, కంపు గవర్నమెంటు వాళ్ళు ఏం చేశారు, మాకేం అభ్యంతరం లేదు ఆడవాళ్ళని పంపించడానికి అని సుప్రీంకోర్టు చెప్పారు. అఫ్కోర్స్ కోర్టు వాళ్ళకి పని ఏం లేదు కదా, గిచ్చకాయలు కొట్టుకుంటున్నారు, చెనక్కాయలు కొట్టి తింటున్నారు పల్లీలు, పని ఏం లే, దేశంలో ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా, ఇప్పుడు ఆడవాళ్ళని పంపించాలా, మగాళ్ళని పంపించాలా, ఈ ప్రోగ్రాం తప్ప దేశంలో సత్తన్నారు తినలేక, రైతుల గురించి మాట్లాడు. సరే పక్కన పెట్టి ఇలా అయ్యప్పని కోర్టులోకి లాగారు, ఆవుల్ని రోడ్డు మీద లాగి చంపారు, అమాయకుండా చంపారు. ఇవి కాకుండా పాకిస్తాన్లో వరదలు వస్తే 5 కోట్లు ఇచ్చాడు దయ్యా. మరి ఇప్పుడు ఆ పాకిస్తాన్ 8 కోట్లు ఇచ్చిందో వీడికి ఇంకా తెలియదు. ఇలా ప్రతీదీ ధర్మ వ్యతిరేకంగా చేసి నీకు ఎలా కాలం నీకు సపోర్ట్ చేస్తుంది, ఎలా నీకు ప్రకృతి సపోర్ట్ చేస్తుంది, ఎలా నీకు దేవుడు సపోర్ట్ చేస్తాడు, నువ్వు దేవుడికి వ్యతిరేకం, ధర్మానికి వ్యతిరేకం, ప్రజల మనోభావాలకు వ్యతిరేకం, ప్రకృతికి వ్యతిరేకం. 10 లక్షల హెక్టార్ల భూమిని నరికేశారట 30 ఏళ్లలో. ఈ సంపద, ఈ చెరు, ఈ కలపంతా ఎక్కడికి వెళ్ళిందట, చైనాకి వెళ్ళింది. మాట్లాడితే చైనా చైనా అని మరుగుతారు కదా ఎలకొక్కలో, మరి చైనా ఏమన్నా సహాయం చేసిందా, పవన్ కళ్యాణ్ ఎంత ఇచ్చాడు, 2 కోట్ల, కేసీఆర్ సారు 25, చంద్రబాబు 5-10, రామ్ చరణ్ వాళ్ళు ఏదో 1-2, విజయ్ 15-12, ఇలా పైసలు ఇచ్చిన వాళ్ళు కాక పని చేసేవాళ్ళు 100లో ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇలా ప్రాణాలు రక్షించడం కోసం. జోక్ ఏంటో తెలుసా, కేరళ బోల్డ్ మంది క్రైస్తవులు ఉండే ప్లేసు, ముస్లిమ్స్ ఉండే ప్లేసు, మరి ఏ ముస్లిం సంస్థ అయినా రంగంలో దిగి సేవ చేస్తుందేమో మనకు తెలియదు, ఏదైనా క్రైస్తవ సంస్థ ఏదైనా సేవ చేస్తుందేమో మనకు తెలియదు. అంటే ప్రేమ మతం, ప్రార్థనలు చేస్తున్నారు, శాంతి మతం కాబట్టి వాళ్ళు అక్కడ చత్తుంటే ఇక్కడ కూర్చుని ఎత్తిన గొడ్డేసుకుని ప్రార్థన చేస్తున్నారంట. ఓ మాట ఉంది, ఏమిటి ఆ మాట, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. నువ్వు ఇక్కడ కూర్చుని సమ్మగా కమ్మగా ఇంట్లో, అంటే
ఆయనకేమన్నా ఉపకారం జరుగుద్దా? నెల నెల ఇస్తారు కదా డబ్బులు, దశంభాగం. ఆ డబ్బులు అక్కడ ఇచ్చేయండి. అక్కడ దాదాపు 369,000 చర్చిలు ఎన్నో ఉన్నాయంట. ఒక్కో చర్చికి 100,000 వేసుకుంటే ఎన్ని డబ్బులు వస్తాయి? 10 లక్షలు వద్దు, 100,000 వేసుకో. ఇంకో దరిద్రం చెప్పనా? అయ్యప్పస్వామి కొండకి ప్రతి ఏటా 100,000 కోట్ల మంది వెళ్తారు కదా. ఇప్పుడు ఈ కమ్మిగాళ్ళు, ఈ పాషణ మతాలోళ్ళు ఒక బుర్ర వాడుతున్నారు. వాళ్ళ దగ్గర బుర్ర ఉంది, వాడుతున్నారు, మంచిది. వీ అప్రిషియేట్. ఏంటంటే ఇప్పుడు అయ్యప్పస్వామి కొండకి వెళ్తారు కదా అయ్యప్పలు, మీరు అలా వెళ్ళడం ద్వారా కనీసం మనిషికి 5,000 10,000 అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అయ్యప్ప మాల వేసుకోవడం మానేసి డబ్బులన్నీ కేరళ వాళ్ళకి పంపించండి. ఆ విధంగా మీరు హ్యుమానిటీ ముఖ్యమా, భక్తి ముఖ్యమా, మానవత్వమా, దైవత్వమా అని పిచ్చి పులకాగా డైలాగులు వేస్తున్నారు. ఏ అయ్యప్ప స్వామి భక్తులు మాత్రమే సేవ చేయాలంటావా? కేరళ వాళ్ళకి అల్లా భక్తులు చేయకూడదా? బక్రీద్ మానేస్తే అటు గొర్రెలు సేవ అవుతాయి, గోవులు సేవ అవుతాయి, మనుషులు సేవ, మనుషులు సేవ అవుతారు, డబ్బులు సేవ అవుతాయి. మీరు త్యాగమూర్తులైన విషయం రుజువు అవుద్ది. కాబట్టి బక్రీద్ బంద్ కరో, కేరళకు సేవ కరో, చలో కేరళ. వై నాట్ సాక్రిఫైస్ బక్రీద్? వై సాక్రిఫైజింగ్ గొర్రెలు? అలాగే రేపు 25 డిసెంబర్ క్రిస్మస్ వస్తుంది కదా, ఆ క్రిస్మస్ మానేయండి. ఆ చెట్లు పెట్టేది, కేకులు కోయడం, చెట్లకు లైటింగ్ పెట్టేది, ఆ ఏమంటారు ఆ పైన వేలాడదీస్తారు, స్టార్లు పెట్టేది, మళ్ళీ పార్టీలు ఏమొద్దిగా. ఈ పైసలన్నీ దయామయుడని దేవుడు బిడ్డలుగా పైసలన్నీ కేరళ పంపండి, మంచిగా ఉంటుందిగా. మీ దైవం లోకాన్ని తెలుస్తుంది, ఏం అక్కర్లేదు, ఎవరిదాడు చేసుకోండి. మీరు మందు కొట్టడం మానేయండి, నెల సినిమాలకు వెళ్ళడం మానేయండి, లంగ పనులు చేయడం మానేయండి. ఆ పైసలు చాలు, సలహాలు ఇస్తారు. సలహాలు ప్రతి ఎద్దమా మనకే సలహాలు ఇస్తారు తెలుసా? ఎందుకు చెప్పరా? మన ఎదవలం కాబట్టి. మీకు జోక్ చెప్పరా? మహబూబ్నగర్లో లాస్ట్ ఇయర్ వినాయక చవితి ముందు ఒక సాహిబ్ గారు తోపుడు బండి మీద మట్టి విగ్రహాలు పంచిపెట్టారు. వినాయకుడు, వినాయకుడు పంచిపెట్టి దాని మీద ఏం రాశాడంటే, సేవ్ నేచర్, పర్యావరణాన్ని కాపాడండి, మట్టి వినాయకుడినే పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం, బాగుందిగా, మంచిదే. దాన్ని పేపర్ వర్క్ బాగా చేశాడు, ఎక్స్పోజ్ చేశాడు, వెరీ గుడ్, నో డౌట్. మరి ఇదే సాహిబ్ గారు బక్రీద్కి బ్లడ్లెస్ బక్రీద్ ఎంత బాగుంటుందంట? బ్లడ్లెస్ ఈద్, డోంట్ సాక్రిఫైస్ గోడ్స్, సాక్రిఫైస్ అవర్ టంగ్. ఈ దిక్మాల నాలికే కదా కావాల్సింది బక్రీ. బేకరీ చాలుగా, బక్రీ ఎందుకురా బాబు? బేకరీ చాలుగా మన బతికేకి. బక్రీ ఎందుకు, గొర్రెలు ఎందుకు, ఒంటెలు ఎందుకు? నాలికి నేను ఇప్పుడు మటనే పెట్టాలి నాకు అని చెప్పలేదుగా. మలీజ మలీజ తినాలి అంటే ఏందో? చపాతీతో చేస్తారు, అందులో నెయ్యి పంచదార వేసి. నువ్వు శాకాహారం తింటే నాలికేం వద్దని చెప్పలేదుగా. అందుకని ఈ బక్రీద్కి బ్లడ్ లేకుండా బక్రీద్ జరుపుకోండి. మీకు దండం పెడతాం, మీ పాదాలు కడుగుతాం, మీ పాదాలు కడి నెత్తి నీళ్ళు వేసుకుంటాం. ఎందుకంటే మీరు నిజమైన మానవతావాదులు కాబట్టి. అవునా కదా? సలహాలు అన్నీ ఒకరికేనా? ఈ సాహిబ్ గారు ఆ పని చేస్తే మనోళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే మనోళ్ళు ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేస్తారు, వాళ్ళే మనోళ్ళు బక్రీలో చేస్తారు. అలాగే రేపు దీపావళి వస్తుంది, కృష్ణాష్టమి వస్తుంది, అన్నిటికీ సలహాలు ఇస్తుంటారు. ఏంటండి సౌండ్ బంద్? చూడు నేను చెప్తాను, సౌండ్లెస్ నవరాత్రి, వాటర్లెస్ హోలీ, క్రాకర్లెస్ దివాళి, విగ్రహాలెస్ వినాయక చవితి, మైండ్లెస్ హిందూస్, హిందూసెస్ హిందూస్థాన్. అదే అన్నమాట పైన లక్ష్యం. అదైందా? అదైందా? కాబట్టి పండగ పర్యావరణానికి హితమైంది, ప్రతిదీ జరుపుకోండి. ఏంటి పర్యావరణ హితమే మన మతము, పర్యావరణానికి హాని చేసే పని ఎవడూ చేయదు, ఎవడు చేయదు. ఇప్పుడు రంగురంగుల వినాయకులు పెట్టారు, బాగా రంగులు వేసి అంగులు చేసి, పర్యావరణానికి నష్టం అది.
చేయకండి చేయకండి. వాడు ఇది వచ్చేయండి, నువ్వు అక్కడ వినాయక చవితి వినాయకుడి బొమ్మ పెట్టేది, సినిమా పాటలు వేసేది, సౌండ్ పొల్యూషన్ ఎక్కువ తన్నండాన్ని. అట్లే రోడ్ల మీద కొన్ని కోట్ల ఆవుల్ని ఒంటెల్ని గొర్రెల్ని నరికేసి రక్త ప్రవాహం, ఏ అవసరమా? ఏం అవసరం లేదే. అలా తినమని చెప్పేవాడు దేవుడు కాదు, అది తినేవాడు మనిషి కాదు, ఏం అవసరం లేదే, ఏం అక్కర్లేదే. అమాయక ప్రాణులు అవి. ఒకవేళ తినాలంటే ఏ పుల్నో సింహాన్నం తోడేలనో ఎలుగుబంటినో అలా క్రూర ప్రాణులు తినండి, కూర ప్రాణులు తినకండి. యూనో డిఫరెన్స్ బెటవీన్ క్రూర అండ్ క్రూర? కూర మీన్స్ సబ్జీ, క్రూర మీన్స్ క్రూయ. అందుకని కూర జంతువులు తినకండి, క్రూర జంతువులు తినండి. మీరేమన్నా గొప్ప లేదు, అందుకని దయ కలిగి ఉండండి ఆయన. నువ్వు ఏ మతం అయితే ఆవిడకి దయ, ఫస్ట్ దయ. దయ లేకపోతే నువ్వు మాకు మంచివే కాదు, నీకు మతం ఏమిటి, నీకు బాగుందా, లేదనేసి ప్లీజ్ హ్యావ్ కంపేషన్. ఇప్పుడు ఫినిష్ ఫినిష్ పెట్టి ఎన్ని చేయదు చెప్పండి. ఎంత నీకు 22 ఏళ్ళ చేయి, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఫినిష్తో కష్టకని పొడుస్తా, నవ్వుతావు ఎలా అంటా, కస 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 పొడిచేస్తా దీంతోనే. ఎన్ని కేజీలు ఉందా బాడీది? 50 కేజీలు బాడీ. ఇది ఎంత ఉంటుందండి? చిన్నది కసక్కడ పుడితే అంటావుగా. ఏ నీకు పెయిన్ వస్తుందా? నీకు మాత్రం ఫీలింగ్స్ ఉంటాయా? ఆవులకి ఫీలింగ్స్ ఉండవా? గొర్రెలకి ఫీలింగ్స్ ఉండవా? వాటికి ఫీలింగ్స్ ఉంటాయి కానీ అవి హెల్ప్లెస్. నువ్వు పొరంబోకి వెదవు కాబట్టి నువ్వు వాటిని చంపేసి మసాలా వేసుకుని నువ్వు పెద్ద పోటుగాడిలో ఫోజులు ఇస్తావు, అంతే తేడా. నేను వీడియో చూశాను, ఆవు నుంచి దూడని వేరు చేస్తున్నాను. అది ట్రై చేసింది ఆవుని, ఆ దూడని కాపాడుకోవడానికి. మరి మనిషి పొరంబోకెదవు కదా, అది ఏ మతమైనా మనిషి పొరంబోకెదవ. ఈడేం చేశాడు, ఆ దూడ కాళ్ళకి తాడేశాడు, అలా లాగేశాడు. తల్లి ట్రై చేసింది, మిస్ అయిపోయాక క్రై చేసి, అందుకని దయ కలిగి ఉండన్నాను. నువ్వు ఏ మతంలో లేకపోయినా పర్వాలేదు, దయ కలిగి ఉంది. హరి ఓం సత్స. థ్యాంక్ యూ.